ప్రస్తుతం ఐదో విడతల లాక్డౌన్ అయితే ఇంకా కొనసాగుతోంది ఈ కరోనా మహమ్మారి విజృంభణ అయితే యథావిధిగా కొనసాగుతున్న నేపథ్యంలో లాక్డౌన్లో సడలింపులు మినహాయింపులు అయితే పెరుగుతున్నాయి ఈ ఐదో విడతలు చూసుకుంటే మ్యాక్సిమం చాలా వరకు సడలింపులు ఇచ్చారు చాలా వరకు మినహాయింపులు ఇచ్చారు రేపు ఎనిమిదో తేదీ నుంచి మరికొన్ని మినహాయింపులు మరికొన్ని సడలింపులు వాస్తవానికి ప్రార్థనా మందిరాలు తెరుచుకుంటున్నాయి అనేక అంటే బస్ సర్వీసులు కూడా ప్రారంభమవుతాయి అనే ప్రచారం అయితే జరుగుతుంది ఇప్పటికే వైన్ షాపులు ఆల్రెడీ తెరుచుకున్న నేపథ్యం చూస్తున్నాం సో ఇప్పుడు తాజాగా బార్లు పబ్బులు కూడా తెరుచుకోబోతున్నాయి తెలంగాణలో అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం అయితే ఇది కూడా కొన్ని వీటిలో కూడా కొన్ని ఆంక్షలు ఉంటాయి అంటే మినహాయింపులు సడలింపులు ఎంతవరకు ఉన్నాయో ఆ ఆంక్షలు కూడా ప్రధానంగా తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తుందట అంటే కంటైన్మెంట్ జోన్లుగా ఎంపిక చేసిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మాత్రం ఈ బార్లు పబ్బులకి అనుమతి ఇవ్వరు అనేది ఎందుకంటే ఇప్పటికే రెస్టారెంట్ హోటల్ తెరుచుకోవచ్చు అని చెప్పి కేంద్రం ఎప్పుడైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందో చాలా వరకు బార్ అండ్ రెస్టారెంట్స్ ఉంటాయి వాళ్ళకి కూడా రెస్టారెంట్ పర్మిషన్స్తో పాటు బార్ పర్మిషన్ బార్ లైసెన్స్ కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాటికైతే అనుమతి ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు ఎనిమిదో తేదీ నుంచి వాటికి కూడా అనుమతి ఇచ్చే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం కూడా యోచన చేస్తుంది దీనికి సంబంధించి ఎక్సైజ్ శాఖకు ఉత్తర్వులు కూడా పంపించబోతుంది అనేది ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్న ప్రచారం ఒకవేళ అదే గనక జరిగితే కంటైన్మెంట్ జోన్లు మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్రంలో బార్లు పబ్లు ఎనిమిదో తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి మళ్ళీ యథావిధిగా ఓపెన్ చేయబోతున్నాయి అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం ఇంకా ఎక్సైజ్ శాఖకు దీనికి సంబంధించిన ఉత్తర్వులు అయితే అందలేదు ప్రభుత్వం నుంచి అది ఎనిమిదో తేదీ లోపు అంటే రేపుగానే ఎల్లుండి అందించే ప్రయత్నం అయితే చేస్తారు అనేది ప్రధానంగా జరుగుతుంది ఒకవేళ ఎనిమిదో తేదీ నుంచి వీటికి అనుమతి మంజూరు అయితే గనుక మళ్ళీ పరిస్థితి ఏంటి ఈ కరోనా విజృంభణను కట్టడి చేయడం సాధ్యమైన వ్యాప్తిని అనేది కూడా ప్రధానంగా జరుగుతున్న ఒక చర్చ అయితే ఇప్పటికే వైన్ షాపులకి తెలంగాణ రాష్ట్రంలో రాత్రి ఎనిమిది గంటల వరకు అనుమతి ఉంది ఆల్రెడీ ఎనిమిది గంటల వరకు తెరుచుకునే ఉంటున్నాయి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి డిఫరెన్స్ చూసుకుంటే కనుక అక్కడ పూర్తిగా ప్రభుత్వం అధీనంలోకి వెళ్ళిపోయినాయి వైన్ షాప్ ఇక్కడ ఇంకా ప్రైవేట్ టెండర్లే కొనసాగిస్తున్నారు కాబట్టి ఎనిమిది గంటల వరకు అనుమతి అయితే ఉంది అలాగే బార్లకి గతంలో రాత్రి పదకొండు గంటల వరకు అనుమతి ఉన్న పరిస్థితి ఒకవేళ బార్లు పబ్లు తెరుచుకుంటే కనుక ఈ భౌతిక దూరం ఈ సోషల్ డిస్టెన్స్ ఇవన్నీ ఎంతవరకు సాధ్యమవుతుంది నిజంగా ఇప్పుడు ఇప్పుడున్న టైంలో బార్లు పబ్బులు లేదంటే సినిమా థియేటర్లు ప్రారంభించడం అనేది సరైన నిర్ణయమా కాదా ఏంటి అనేది కూడా ఇప్పుడు నిపుణులు తేల్చాల్సిన అంశం చూద్దాం ఏం జరుగుతుంది